Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాబు గారు ఈ మాటలు మరీ వావరగా లేవు. రాజకీయంగా పుంజుకునేందుకు ప్రజలను ఆకర్షించాల్సిందే, ప్రజల మద్దతు కోసం ప్రయత్నించాల్సిందే, దానిని ఎవరూ కాదనరు. అయితే ఈ క్రమంలో ప్రజలకు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, వారు నమ్మేలా ఉండాలి, నమ్మాలి కూడా. ఎక్కడ తేడా వచ్చినా అంతా బెడిసి కొడుతుంది, హాస్యాస్పదంగా కూడా మారుతుంది. ఈ ప్రయోగం వికటిస్తే ఇక మొదటికే మోసం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, టీడీపీ అధినేత చంద్రబాబు గత 4-5 రోజుల్లో అటు తెలంగాణలో ఖమ్మం, ఇటు ఏపీలో విజయనగరంలో పర్యటించారు. ఈ పర్యటనల సందర్భంగా ఆయన ప్రసంగాలు చేశారు. ఈ ప్రసంగాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొంత ఎబ్బెట్టుగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. నేనే హైదరాబాద్ కట్టానని, సరితాబాద్ కూడా కట్టానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితిలో మాట్లాడారు. నేనే అన్నీ చేశానని, ఇప్పుడున్న వైసీపీ ఏమీ చేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు వినేందుకు ఒకంత అతిశయంగా ఉన్నాయని, ఓవర్ అవుతున్నాయని టీడీపీలోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ని రాష్ట్రాభివృద్ధి ఏమాత్రం పట్టదని చంద్రబాబు విమర్శించారు. ఆయనకు తెలిసిందల్లా రివర్స్ పరిపాలన సాగించడమేనని, విధ్వంసం చేయడం సులువేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం చాలా కష్టమని చంద్రబాబు అన్నారు. తాను 14 పాటు రాష్ట్రాన్ని పరిపాలించానని, ఎలా అభివృద్ధి పరచాలో తనకు బాగా తెలుసునని అన్నారు. దీనిని ఎవరూ కాదనరు. కానీ అదే సమయంలో చంద్రబాబు తన ప్రసంగంలో సెల్ఫోన్ల గురించి ప్రస్తావించారు. సెల్ఫోన్లు ఎవరి వల్ల వచ్చాయంటూ ప్రశ్నించారు. సెల్ఫోన్లు రావడానికి తానే కారణమని స్పష్టం చేశారు. సెల్ఫోన్లు ఉండడం వల్ల ఏ పనైనా ఇట్టే చిటికలో పూర్తవుతోందని గుర్తు చేశారు. దేశంలో సెల్ఫోన్ల విప్లవం తన వల్లే వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. రోడ్ షోలకు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ వారు వినియోగించే సెల్ఫోన్ల ఫ్లాష్ లైట్లను వెలిగింపజేశారు. అయితే నిజానికి సెల్ఫోన్ చంద్రబాబు వల్లే వచ్చిందని ఎక్కడా రికార్డులు లేవు. ఆయన చేసే కృషికి సంబంధించిన చర్చ కూడా ఎప్పుడూ జరగలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఇలా చెప్పేసరికి సొంత పార్టీ నేతల్లోనే చర్చ సాగుతోంది. మరీ ఇంత అవసరం లేదనేది వారి టాక్. ఇలా చెబుతూ పోతే మొత్తానికే మోసం తప్పదని హెచ్చరిస్తున్నారు.